అనిల్ బా మా అనిల్ దిప్పు బాబాకి గుడ్డు కాకరకాయ తేడా తెలియదు. ఏంది గుడ్డు కాకరకాయ తేడా తెలియదు మా నెల్లూరు భాషలో. ఇరిగేషన్ మంత్రి గత 8 నెలలుగా ఇరిగేషన్ ను టెండర్లలో జరిగిన అవినీతులన్నీ బయట పెట్టావు. నువ్వేం సమాధానం ఇచ్చావు గుర్తుందా జిప్పు బాబా? నువ్వేమన్నావు? మేమేం చెప్పాం? కోబర్ కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన అవినీతి చెప్పాం, సర్వేపల్లి కాన్స్టిట్యుయెన్సీలో టెండర్లలో జరిగిన అవినీతి గురించి బయట పెట్టాం, వెంకటగిరి కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన అవినీతి గురించి బయట పెట్టాం ఆధారంతో, సూలూరుపేట కాన్స్టిట్యుయెన్సీలో జరిగిన టెండర్ల అవినీతి గురించి బయట పెట్టాం, ఆధారాలతో బయట పెట్టాం. నీకు లెటర్లు రాశాం, కలెక్టర్ కి లెటర్లు పంపించాం, నీకు రిజిస్టర్డ్ పోస్ట్ లో లెటర్లు పెట్టాను. నువ్వేం చేశావు? నీ సమాధానం ఏముందో గుర్తుందా? నేను మర్చిపోను, ప్రెస్ వాళ్ళు కూడా మర్చిపోకూడదు. నువ్వేమన్నావు? నెల్లూరు టౌన్ కాన్స్టిట్యుయెన్సీలో నెల్లూరు వన్లో నా నియోజకవర్గంలో జరిగితే నన్ను అడగండి, బయటకు నాకు ఏమి సంబంధం లేదు అని అన్నావు, గుర్తుందా? మరి ఈరోజు ఏపీకే దానికి నువ్వు పోలవరం గురించి నిన్న మాట్లాడావు, హండ్రీ వారి గురించి మాట్లాడావు, నీకేం సంబంధం? జిప్పు బాబా నీకేం సంబంధం అని అడుగుతున్నా. నెల్లూరు జిల్లాలో ఏమో అవినీతి జరిగింది నీ శాఖలో అడిగితే నాకు సంబంధం లేదు, ఎమ్మెల్యేలు అడగండి అంటావు. పోలవరం గురించి ఆ ఎమ్మెల్యే మాట్లాడతాడా? హండ్రీ నివా గురించి ఆ ఎమ్మెల్యే మాట్లాడతాడు, నీకేం సంబంధం? ఇక్కడ అవినీతితో నీకు సంబంధం లేనప్పుడు అక్కడ జరిగే పనులతో కూడా నీకు సంబంధం? సరే సంబంధం ఉంది అనుకుంటాం, కానీ పిల్లడు కదా ఏదో మాట్లాడతాం. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటికి 2 కాంగ్రెస్ గవర్నమెంట్స్, రాజశేఖర్ రెడ్డి, దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి, దాని తర్వాత కిరణ్ కుమార్, రోసయ్య గారు అందరూ వచ్చిన తర్వాత 4% వర్క్ కంప్లీట్ అయింది పోలవరంలో. చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో ఏం చేయలే, నువ్వు చెప్పినట్టే అనుకుంటా, ఏమి చేయలే. ఆఖరాకి ఒక్క తట్ట సిమెంట్ కూడా మేము వేయలే. అసలు పోలవరం ఎక్కడుందో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకుంటాం. అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం, జిప్పు బాబా లెక్క చెప్పిన లెక్క ప్రకారం 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏంది 90% అంటే 86% వర్క్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 ఏళ్లలో కరోనా 1, కరోనా 2 వచ్చిన కూడా ఈరోజు 86% వర్క్ కంప్లీట్ చేశాడు అని జిప్పు బాబా చెప్తున్నారు.